అందరికీ నమస్కారం. మీకు అందరికీ కూడా తెలుసు, త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అనేక రూల్స్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961, ఇందులో సెక్షన్ 49J తెలిపిన విధంగా ఇప్పుడు మనం ఛాలెంజ్ ఓట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఛాలెంజ్ ఓట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా అతని ఓటుని, అతని ఐడి ప్రూఫ్ని కానీ లేకపోతే అతని ఫోటో సరిగా లేదని కానీ వివరాలు సరిగా లేవని కానీ అతని ఓటుని ఛాలెంజ్ చేసినప్పుడు అటు వ్యక్తి ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతితో ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ₹5 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తర్వాత ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అటు విషయమై అతని వివరాలు ఛాలెంజ్ ఓట్స్ లిస్ట్ ఫామ్ నెంబర్ 14లో నమోదు చేసి అతని సంతకం తీసుకోవాలి. విచారణలో భాగంగా మొదట ప్రిసైడింగ్ ఆఫీసర్ అతని యొక్క వివరాలు ఓటర్ లిస్టులో సరిగా ఉన్నాయా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అలా చెక్ చేసిన తర్వాత అటు వ్యక్తి యొక్క ఓత్ అంటే ప్రమాణం తీసుకొని అతన్ని అవసరమైన ప్రశ్నలు వేసి అతని వివరాలను రాబట్టాల్సి ఉంటుంది. అలా వివరాలు రాబట్టిన తర్వాత అతని దగ్గర ఇంకా సపోర్టివ్గా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఎవరైనా మరో వ్యక్తి అతని తరపున సాక్ష్యం ఇవ్వడానికి వస్తే అతని సాక్ష్యాన్ని కూడా అతని ప్రమాణం తీసుకొని నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన తర్వాత విచారణలో భాగంగా ఆ వచ్చిన వ్యక్తి లేదా ఓటరు సరైన వ్యక్తి అని తేలితే ప్రిసైడింగ్ ఆఫీసర్ అతన్ని ఓటు వేయడానికి అనుమతించవచ్చు. ఒకవేళ అతను సరైన వ్యక్తి కాదని విచారణలో రుజువైతే అటు వ్యక్తిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఛాలెంజ్ ఓట్ అనేది ఎవరైనా కూడా అవసరమైన పక్షంలో ఛాలెంజ్ ఓట్ అనేది వినియోగించుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి సందర్భం లేదా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ఈ విధంగా ఛాలెంజ్ ఓటును అడిగి ఆ విధంగా వారు ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ ఎలక్షన్ రోజు డ్యూటీలో ఉన్న పోలింగ్ సిబ్బందికి, పోలీసు వారికి అందరికి కూడా సహకరించి తగిన విధంగా పోలింగ్ సజావుగా శాంతియుతంగా జరిగేటట్టు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.